ఆర్టిస్ట్ అసోసియేషన్ మాలో కొట్లాటలు శృతిమించాయి. అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, అలాగే జనరల్ సెక్రటరీ జీవిత మధ్య విభేదాలు బయటపడగా జీవితకు మద్దతుగా మా సభ్యురాలు నటి హేమ సైతం ఆమెతో నోరు కలిపి నరేష్ పైన మండిపడ్డారు. తనకు చెప్పకుండా జనరల్ బాడీ మీటింగ్ ఎందుకు పెట్టారని మా సభ్యులను నరేష్ ప్రశ్నించి వారి తీరును వ్యతిరేకించగా మా అసోసియేషన్ సమావేశాలకు అధ్యక్షుడు నరేష్ అడ్డుపడుతున్నారని జీవిత రాజశేఖర్, నటి హేమలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ, తొలి ఈసీ మీటింగ్లోనే చాలా గొడవలు జరిగాయి. అధ్యక్షుడు వికే నరేష్ తనకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు. తనకు నచ్చిన అడ్వకేట్ను పెట్టుకుని ఏకపక్షంగా వ్యవహరించారు. ఆ మీటింగ్లో మా సభ్యులు తక్కువ ఓట్లు వేసిన వ్యక్తులను, మా ఎన్నికల్లో గెలవని ఓ వ్యక్తిని కూడా సమావేశంలో కూర్చోబెట్టారని హేమ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కమిటీలో శివాజీరాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యదర్శి హోదాలో నాకు హక్కుందని వాదించాడు. అప్పుడు అధ్యక్షుడు శివాజీ రాజాను కాదని, వైస్ ప్రెసిడెంట్ హోదాలో మీరు ఎలా సమావేశాన్ని నిర్వహించారు, అప్పుడు మీకు హక్కు ఉందంటే ఇప్పుడు జీవితకు ఆ హక్కు ఎందుకు ఉండదని హేమ మండిపడింది. ఇదిలా ఉంటే నరేష్ మాత్రం అసలు మీటింగ్ ఎందుకు జరపాల్సి వచ్చింది? ఒకవేళ మీటింగ్ అనుకుంటే ముందుగా అధ్యక్షుడి ప్రమేయంతో జరగాలి. అంతేకాని మా అసోసియేషన్లోని కొంతమంది సభ్యులు ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలతో వెళ్తున్నారు, వారి మీద చట్టానుసారం చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మరి ఈ సినీ మా వివాదం ముందు ముందు ఇంకెన్ని గొడవలకు దారి తీస్తుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హై, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హై, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.